చూస్తామంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ గురించి వాళ్ళు చెప్పి చెప్పి వాపోతున్నారు. చాలా వాసన వస్తుందమ్మా, మా వల్ల కావడం లేదంటున్నారు మహిళలందరూ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్లనే మేమేమను మా ఉద్దేశం ఏంటంటే, నాయకులు అనేవాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. బాగా చేసేవాళ్ళు అయితే చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ ఇక్కడ పరిస్థితి, ఇప్పుడున్న అధికార ప్రభుత్వంలో పరిస్థితి కనపడడం లేదు. సమస్యలమయమైపోయింది అంతా అన్ని చోట్ల. అందరిది ఒకటే బాధలు, వారికి రావాల్సిన పథకాలు కూడా రావడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇంకా ఎలా బ్రతుకుతారు? వారు కోరేదేంటి, మనిషికి కావాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి, గాలి, నీరు, తిండి, గుడ్డ, నీడ, ఈ 5 కూడా వారికి అందడం లేదు. గాలి కూడా అందడం లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఊపిరి ఆడని పరిస్థితి వచ్చేసింది వాళ్ళందరికీ. ఎందుకంటే మొత్తం కాలుష్యమే. వారు ఏదైనా గాలి పీల్చాలన్నా వదలాలన్నా ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల ఆ దుర్వాసన అంతా వెళ్ళిపోతూ ఉంది. బిడ్డలందరూ జబ్బులు పడుతున్నారు, జబ్బులు వారి పడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు, బాధపడుతున్నారు. వారి వారి బాధలు ఇంకెవరు చెప్పుకుంటారు? ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించి, ఎక్కడ కూడా ఆగకుండా ఆపకుండా ప్రజా సమస్యల వైపు మేము అందరికీ దగ్గరికి వెళుతున్నాము, వారి గడపలు దొక్కుతున్నాము, వారి ముంగిట్లో వాళ్తున్నాము, వారి ప్రతి కష్టము మాకు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. తప్పకుండా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసి తీరుతామని మేము చెప్తున్నాము. జై జనసేన, జై హింద్.